వచ్చేది వాళ్ళకే సంబంధం, వాళ్ళే బాధ్యులు, వాళ్ళే చేసుకుంటారు. ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవిస్తాడు. మొత్తం డిస్మెంటల్ చేసేది గవర్నమెంట్. గవర్నమెంట్ మీకు ఇప్పుడు మేము మీ దృష్టికి తీసుకొచ్చినాము. మీరు దయచేసి ఆగండి సార్. సార్ నేను ఏమంటున్నా, వీడియో రాసుకోండి, మొత్తం కమిషనర్ అవినీతి బయటపడతా అని ఆయన లేనిపోని వేసుకొని మొత్తం పరిగి ఈయన వచ్చినాక మొత్తం అవినీతి, చెట్ల కాడ అవినీతి, ప్లాట్ల కాడ అవినీతి, ఇల్లు కట్టడు కాడ అవినీతి. ఈసోటి కమిషనర్ పరిగిలో ఒక కమిషనర్ దొరకడు. ఆయన ఏదో నాటకాలు ఏదో తీసుకొస్తాడు. ఆయన మున్సిపల్ చైర్మన్ తర్వాత చైర్మన్ కన్నా ఎక్కువ కమిషనర్. కమిషనర్ ఏమన్నా ఎవరు వచ్చి అడిగినా ఇదే డాగులేసి బెదిరించి వెళ్ళగొడుతున్నాడు. ఎవరు ఎవరు వచ్చినా సమాధానం వీడికి వచ్చిన నాకు సంబంధం లేదు వెళ్ళిపోయినంటే ఈ కమిషనర్ ఎవరు వచ్చినా బెదిరిస్తున్నాడు. చైర్మన్ ఒక కౌన్సిలర్ బెదిరిస్తున్నాడు, ఒక ఎస్టీ కౌన్సిలర్ కూడా తిట్టిండు, తిట్టి కాళ్ళు మొక్కిండు, తప్పైందట అని. ఎస్టీ కౌన్సిలర్ అనకుండా ఏం తిట్టి మళ్ళా తప్పైందని కాళ్ళు మొక్కిండు. ఇసోటి కమిషనర్ ఉన్నాడు, మళ్ళీ మా నాటకాల మా ఇదే ఇప్పుడు చెట్టు వాడికి వచ్చింది కాంప్లైంట్ ఇచ్చినాక దాన్ని యాక్షన్ ఇంట్లో హాస్పిటల్ అలా కలిగించినాము. సార్ కూడా ఇచ్చినాము. ఈయన దొరకపోయినా ఇంక్వైరీ చేపినా మీ పంతులు విలు పంతులు ఎక్కడ పోయినా ఆయన దొరకపోయి టౌన్ ప్లాన్ ఆఫీసర్ దొరకపోయినాం. మనకెందుకు కోరూలు ఉంటది, ఈ కమిషనర్ గారు కోరూలు ఉంటారా? వేరే టౌన్ ప్లానింగ్ చేసి మన పరిగిలు ఒక్కటి లేదుగా. వికారాబాద్ ఉన్నది, తాండూరు ఉన్నది, కొడంగల్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, తప్పు మాట్లాడారు. మీరు కొట్లాడుతున్నాండి, మీరు కొట్లాడుతున్నారు. చూపియండి ప్రశ్న. నీ ఉద్యోగం చేసుకోవడం తినిపోవాలా? పైసలు తిని ఆ మాట అంటారా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పైసలు తిని వెళ్ళిపోవాలా? తినరు కదా ఆయన బాధ్యుడు అవుతాడు. మరి బాధ్యుడు ఎందుకు? నీకెందుకు? నీకెందుకు? నా కింద పనిచేసాడు, నీ కింద పనిచేస్తాడు, లంచాలు తీసుకొని పోతా. నీ కింద పనిచేసే ఆఫీసర్ అది ఏం చెప్పాడు? ఇక్కడ ఇక్కడ కౌన్సిలర్ ఏం చెప్పాడు? అది షిఫ్ట్ కాదని చెప్పాడు. మరి షిఫ్ట్ అన్నాక నువ్వు చెత్త చేపిస్తే వాడు అవినీతి పరుడా కాడా? ఒకవేళ అది అది సెల్యులార్ అయితే చట్టం తన పని తాను చేసుకుంటే నేను పులగొట్టే పని నాది కాదు. అది నేను షిఫ్ట్ అనుకుంటున్నాను. నేను మీరు సెల్యులార్ అనుకుంటున్నాను కాకుండా ఉండండి దాని మీద. బాత్రూమ్ కంటే కూలగొట్టిరు, కాంకల్లా మామూలు బాత్రూమ్ కడితేనే కూలగొట్టిరు. ఇప్పుడు దీనికి మీరు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటాను. పార్టీల గురించి నేను ఎప్పుడు మాట్లాడను? పార్టీల గురించి మరి ఆయన నువ్వు బాత్రూమ్ ఇద్దరు అన్నదమ్ముల సమస్య, కాంకల్ ఇద్దరు అన్నదమ్ముల సమస్య. ధనార్థం పోయినా కుల కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఏందండి? ఇలా టీఆర్ఎస్ ఫోన్లు చేయడంతో మా కార్యకర్త వాడు బాత్రూమ్ పోయి కూడా పట్టించు. మేము మొత్తాన్ని చెప్తా కూడా వాడు బాత్రూమ్ అతను ఫోన్లు చేశారు కదా ఇస్తానండి ఇస్తానండి. నేను ఆన్లైన్ వాట్సాప్ ప్రజాప్రతినిధులు ఒక మర్యాదగా మాట్లాడే వ్యక్తికి ప్రజాప్రతినిధి అంటారు. బుద్ధం ఇద్దాంతాన్ని మాట్లాడే ప్రజాప్రతినిధి ఎవరు? ప్రజా ఎవరు? మళ్ళీ రిపోర్ట్ పెడతాను మీకు. అరే పెట్టండి సార్, మేము దొంగతనం చేసేమంతా ఎత్తరాలే. అటువంటి అవినీతి పరుణ్ణి తంతరాన్ని చెప్పినాం, అవినీతి చేద్దామని చెప్పినాం. ఇడ పరిగిలొచ్చి వాడు పైసలు తీసుకొని పోయి ఇక్కడ గుంత కొడతాడా?
ఏమిందది ఎన్ని సార్లు చెప్తారు టౌన్ ప్లాన్ ఆఫీసర్ వాడే ఉంటాడా ఇప్పుడు మాట్లాడుతున్నా చెప్పండి మీరు వాడు వీడని మాట్లాడకండి ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు మాట్లాడొద్దట్ల లంచం తీసుకొని పని చేయొద్దు ఉండండి దాన్నే కంప్లీట్ ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది పైసలు తీసుకొని పనిచేయాలి ఇదేంటి నాకు అర్థం కాదు పైసలు తీసుకున్నారా 100% తీసుకోండి ఒకవేళ ఉంటే అటువంటిది మరి మీరు డబ్బులు తీసుకున్నారని మాత్రం డబ్బులు నేనే ఇప్పించిన మీరు తీసుకున్న తగ్గ మీరు కానీ ఇక్కడ వాడు కౌన్సిలర్ అక్కడ తీసుకున్న డబ్బులు నేనే రిటర్న్ ఇద్దరికి 50-50 నేను రిటర్న్ ఇప్పించిన అన్న మున్సిపల్ సాక్షిగా మీటింగ్ లో అది కూడా మీటింగ్ లో అందరి ముందర రేజ్ చేస్తే ఇచ్చొచ్చిరు అక్కడ పోయి ఒక నేను డబ్బులు తీసుకున్నాను అది సెల్యులార్ కాదు స్పిల్టో అని నేను అంటున్నా అది మీరు కంప్లైంట్ ఇవ్వండి ఖచ్చితంగా యాక్షన్ అది కంప్లైంట్ కాదు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చిన నేను మీకు కంప్లైంట్ ఇచ్చిన అది సెల్యులార్ కాకపోతే నా తోటి మీరు నా తోటి కంప్లైంట్ ఇవ్వాలి నేను రిజైన్ చేస్తాను నువ్వు రిజైన్ చేస్తావా సెల్యులార్ కాకపోతే మరి మున్సిపల్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కానీ ఇక్కడ పరిగి మున్సిపల్లో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద మేము గతంలోనే కలెక్టర్ కానీ రీజనల్ డైరెక్టర్ కానీ లోకల్ బాడీస్ కలెక్టర్ కానీ కమిషనర్ గారి ఈయన గురించి చెప్పినాం. మరి ఇక్కడ ప్రవీణ్ కుమార్ అనే కమిషనర్ వచ్చినప్పటి నుంచి పరిగికి ఒక దరిద్రం అనేటువంటిది చుట్టుకున్నది. అదేంటంటే ప్రతి ఏ పౌరుడైనా పరిగిలో ఇల్లు కడితే సెట్ బ్యాక్ల పేర్ల మీద కొన్ని లక్షలు వసూలు చేస్తున్నారు. దీని మీద మేము కమిషనర్ గారి మీద మేము రీజనల్ డైరెక్టర్ కానీ లోకల్ బాడీ కలెక్టర్ కానీ మేము కంప్లైంట్ చేస్తే ఆయన మా కంప్లైంట్ తీసుకోని టీఎస్బీ పాస్లో మాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఉందని చెప్పి ఆయన వాట్సాప్లో పెడుతున్నాడు తప్ప దాని మీద ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మున్సిపల్ చట్టం నేను మొత్తం చదివిన మున్సిపల్ చట్టం ప్రకారం కమిషనర్ వితౌట్ నోటీస్ ఇచ్చి కుల కొట్టొచ్చు అది అక్రమం అని తెలితే. కానీ ఇక్కడ కమిషనర్ ఏం చేస్తుండు అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కౌన్సిలర్లు కావచ్చు కొంతమంది దగ్గర తీసుకుంటుండ్రు కొంతమంది వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ నాయకులు బద్ధం కాకుండా కమిషనరే పోయి వసూలకు పాల్పడుతున్నాడని మా దృష్టికి వచ్చింది. దాని మీద మేము జనరల్ బాడీలో మాట్లాడడం అమౌంట్ కూడా వాళ్ళ బాధితుల దగ్గర నుంచి ఇప్పించడం జరిగింది. అంటే పరిగి మున్సిపల్లో ఈ సెట్ బ్యాక్ల పేర్ల మీద కొన్ని లక్షలు వసలవుతున్నాయి. ఇంకోటి పరిగి మున్సిపల్లో టౌన్ ప్లానింగ్ గాడి తప్పింది. మున్సిపల్లో హాస్పిటళ్ళు కానీ ఇండ్లు కానీ రోడ్లు కానీ రోడ్లకు జాగాలు ఇవ్వకుండా కడుతున్నారు. భావి పరిగికి రాబోతున్న పరిగికి రోడ్లు సరిగ్గా రోడ్ల సౌకర్యం లేక చాలామంది ఇప్పటికే